నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో గతంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ ప్రకటించారో, నిన్న కేబినెట్ లో 2 లక్షల రుణమాఫీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎందుకు గాను రైతుల కష్టకాలంలోనే ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముధోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కమిటీ చైర్మన్ శంకర్ చంద్రే పాలాభిషేకం నిర్వహించారు. వీరితో పాటు ఓం ప్రకాష్ లడ్డా, బ్లాక్ కాంగ్రెస్ ముచ్చెంరెడ్డి, రామచంద్ర రెడ్డి, బైంసా మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మైనార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ లతీఫ్, అలాగే మాజీ ఎస్సీసెల్ ముధోల్ తాలూకా అధ్యక్షులు కమలే సాహెబ్రావు, జేడీ రామ్, లక్ష్మణ్, కథం సాదశివరామ్, సాయినాథ్, మాజీ సర్పంచ్ సత్యనారాయణ, పి శివాజీ తదితరులు పాల్గొన్నారు. अपने रेवंत रेड्डी साहब सीएम साहब ने कैबिनेट में जो 2 लाख रुपए ऋण माफी का डिक्लेरेशन दिए और जो आज कास्तकारों को एक भरोसा दिलाए कि कांग्रेस गवर्नमेंट जो बोलती है वो करती है, और आज ऐसे वक्त में ऐसा डिक्लेरेशन आया है कि कास्तकारों को उससे नया जान मिली है. तो जो कांग्रेस पार्टी आज गरीबों की पार्टी है और जो भी इलेक्शन में वादे किए एक एक से पूरे करेंगी, ये विश्वास दिलाएंगी. और आज जो कांग्रेस पार्टी के सीनियर लीडर और जो राहुल गांधी जी, सोनिया अम्मा, सबको हम मुधोल तालुके की अवाम की तरफ से शुक्रिया अदा करते हैं. क्यों कि जो आज कांग्रेस पार्टी है ये गरीबों की पार्टी है, और ऐसा जो देख के आज गरीबों ने सबने कांग्रेस के हाथ मजबूत किए, इसके लिए मैं हमारे मुधोल तालुके की तरफ से कांग्रेस पार्टी का शुक्रिया अदा करता हूँ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ప్రియంకా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, నారాయణరావు పట్ల గారి నాయకత్వం, ప్రియంకా గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు నారాయణరావు పట్ల గారి నాయకత్వంలో ఏదైతే ప్రభుత్వం నిన్న కేబినెట్ లో ఆమోదం తెలిపిన విధంగా రైతులకు ఏకకాలంలో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటించడం ఏదైతే జరిగిందో, దీని తరఫున ఈరోజు మేమందరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా అలాగే రైతులు ఆశాత్రేయకాలు తెలియజేయడం జరుగుతున్నది. మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో మేలు జరిగే పథకాలు ప్రవేశపెట్టి రైతు ప్రభుత్వంగా చేరు తీసుకొస్తున్నారు. అదే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ అనే విధంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాట మీద నిలబడ్డది. ఈరోజు ముదో నియోజకవర్గంలోని రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరి తరఫున కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కేబినెట్ మంత్రివర్గ సభ్యులందరికీ రైతుల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆజ్ హంస ముధోల్కే జానమిక్ లీడర్ అభ్యసే నారాయణరావు పండు సాబ్ ముధోల్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ పరిశాని సఫల్ మౌకే మొత్తం అలీజనా రేవంత్ సీఎం సాహెబ్ శుక్రియా అదా కర్తే పూరే జో కిసానో భరోసా దా అద్భుత महत्वपूर्ण दूर है, बहुत अच्छी बात है. और जो है आगे भी हमारी क्लास की गवर्नमेंट इसी तरह किसानों के साथ, लोअर क्लास के साथ, मध्यम क्लास के लोगों के साथ चलेंगी. आप सबका पब्लिक का आशीर्वाद हमारे सीएम साहब को दियो, आपका साथ इसी तरीके से सीएम साहब पूरे जो है 5 साल आपकी सेवा करेंगे. बोलते मैं आपकी बात को सदन चला सतोषकर विषय मन तेलंगाणा राष्ट्र मुख्यमंत्री वर्ग गौरवनीय रेवंत रेड्डी गारु మరి మొన్ననే సమావేశంలో రైతులకు ఏదైతే మాట ఇచ్చారో 15 ఆగస్టు లోపల 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నారు కదా, మరి అందులో భాగంగానే మొత్తం ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట మేరకు
రాహుల్ గాంధీ మాట నిలబెట్టడానికి మరి రేవంత్ రెడ్డి గారు కృషి చేయడం జరిగింది. మరి అంతేకాకుండా నేను ఇక ముందు కూడా రైతు భరోసా విషయం కూడా దానికోసం కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ 15వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. మరి అది కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రైతుల తరఫున సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మాజీ శాసనసభ్యులు బొత్స నారాయణరావు పటేల్ గారు ఉదోల్ నియోజకవర్గ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అబ్లా జిల్లింగ్ ఫ్యాక్టరీ ఆఫీస్లో ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఎలక్షన్లో ఇచ్చిన మాట నిలబడి రుణమాఫీ 2 లక్షల ఒకటేసారి కేబినెట్లు ఆమోదించి నిన్న డిక్లేర్ చేశారు. కాబట్టి మేము ఉదోల్ నియోజకవర్గ రైతుల తరఫున మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున ముఖ్యమంత్రి గారిని వాళ్ళ బృందానికి ధన్యవాదాలు చెప్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.